ముక్కోటి ఏకాదశి ఉత్సవాలతో భద్రాద్రి భక్తజన సంద్రంగా మారింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారు గోదావరిలో హంసాలంకృత వాహనంపై జలవిహారం.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి చెప్పండి, హంస వాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి ఊరేగింపు తెప్పోత్సవం జరుగుతోంది. రేపు ఉత్తర ద్వార దర్శనం జరగబోతున్నట్టుగా కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి, అక్కడ ఏం జరుగుతోంది ప్రస్తుతం, హంస వాహన ద్వారా ఏ విధంగా జరుగుతోంది? స్వామి భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవంలో భాగంగా నేడు స్వామివారికి తెప్పోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. రేపు ఉదయం ముక్కోటికి సంబంధించి ఉత్తర ద్వారదర్శనం జరుగుతుంది. ప్రస్తుతం మనం గోదావరి వద్ద చూడొచ్చు, హంస వాహన అలంకృతంపై హంస వాహనంపై సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవానికి సంబంధించి ఘనంగా ఇక్కడ చూడొచ్చు. పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు కూడా తరలి వచ్చిన సందర్భం. ఇక్కడ హంస వాహనంపై సీతారామచంద్ర స్వామి వారు కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే గోదావరిలో జలవిహారం సాగుతుంది. ముఖ్యంగా చూస్తే భద్రాచలం, భద్రాచలానికి ఒక చారిత్రక విశిష్టత ఉంది. భద్రాచలం అంటేనే భూలోక వైకుంఠం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా కొలువైన పుణ్యక్షేత్రం. భద్రాచలం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి. అయోధ్య రాముడి జన్మభూమి అయితే భద్రాచలం చూసుకున్నట్లయితే కర్మభూమి, సీతమ్మ తల్లితో వనవాసం చేసిన ప్రాంతం. మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ ఆనవాయితీగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి ముక్కోటి ముందు రోజు సీతారామచంద్ర స్వామి వారిని ఇక్కడ గోదావరిలో జలవిహారం, మనం విజువల్స్లో చూస్తున్నాం, హంస వాహనంపై కన్నుల పండుగగా ఇక్కడ స్వామివారి జలవిహారం కొనసాగుతుంది, ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో గోదావరిలో జలవిహారం చేసిన తర్వాత ఈరోజు ఈ తెప్పోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. రేపు ముక్కోటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం తెల్లవారుజామునే ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు రూపంలో శ్రీరామచంద్రుడు రేపు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మొత్తంగా చూస్తే భూలోక వైకుంఠంగా భద్రాచలం బాసిలుతుంది. భద్రాచలంలో ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని కూడా భక్తులు పెద్ద ఎత్తున తల్లి వస్తారు. మన విజువల్స్లో చూడొచ్చు, వేలాదిగా భక్తులు తల్లి వచ్చారు. ఇక్కడ గోదావరిలో జలవిహారం తెప్పోత్సవానికి సంబంధించి, శ్రీరామచంద్రుడికి సంబంధించిన సీతారాముల తెప్పోత్సవాన్ని కన్నుల పండుగ వీక్షించేందుకు ఇక్కడ వేలాదిగా తరలి వచ్చిన జనం చూస్తున్న మన విజువల్స్లో పెద్ద ఎత్తున తల్లి వచ్చారు. ఇక్కడ కరకట్ట వద్ద అంత ఆశీనులై స్వామివారి తెప్పోత్సవాన్ని కన్నులారా చూస్తున్న సందర్భం ఉంది. మొత్తంగా భద్రాచలంలో చూసుకుంటే ఆలయ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రేపు ముక్కోటికి సంబంధించి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రోగ్రాం కొనసాగుతుంది. ముక్కోటికి సంబంధించి ఆనవాయితీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రితో పాటు స్థానిక మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో మొత్తం 7 సెక్టార్లు విభజించారు. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం తెప్పోత్సవానికి సంబంధించి మనం లైవ్ విజువల్ చూడొచ్చు. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూసుకుంటే హంస వాహనంపై శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో జలవిహారం చేస్తున్న దృశ్యాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తంగా చూస్తే గోదావరిలో జలవిహారానికి సంబంధించి వేలాదిగా భక్తులు తల్లి వచ్చారు. ఇక్కడ కన్నుల పండుగ జరుగుతుంది. ముఖ్యంగా భద్రాచలానికి ఒక చారిత్రక విశిష్టత ఉంది. భద్రాచలం అంటేనే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా కొలువైన ప్రాంతం. భద్రాచలం దక్షిణ అయోధ్యగా బాసిలుతున్న ప్రాంతం. ముఖ్యంగా చూస్తే ముక్కోటి రోజు ఎవరైనా కానీ ముక్కోటి రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని పురాణ గాథ. సో ముక్కోటి రోజు దర్శనం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న ముక్కోటికి సంబంధించి భద్రాచలం రామాలయంలో ఉత్తర ద్వారం వద్ద మొత్తం 7 సెక్టార్లుగా విభజించి వివిఐపీల కోసం, విఐపీల కోసం కూడా సెక్టార్లుగా విభజించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం విజువల్స్లో చూస్తున్నాం, కరకట్ట వద్ద ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ జలవిహారానికి సంబంధించి వేలాదిగా జనం వచ్చి ఇక్కడ స్వామివారి జలవిహారాన్ని కన్నుల పండుగ తెలుపుస్తున్న దృశ్యం ఉంది. ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దేవాదాయ శాఖ ఆదేశాలతో భక్తులకు సంబంధించి కరకట్ట వద్ద వేలాదిగా స్వామివారి జల విహారం చూసిన పరిస్థితి. మన విజువల్స్లో మరొక మారు చూద్దాం, ఇక్కడ బాణసంచ పెళ్ళుల మధ్య స్వామివారి జలవిహారం కన్నుల పండుగగా జాగుతుంది. సీతమ్మ తల్లితో కలిసి శ్రీరామచంద్రుడు జలవిహారం చేయడం అనేది ఆనవాయితీ. సహజంగా ఇప్పుడు భద్రాచలానికి, భద్రాచలంలో చూసుకుంటే ముఖ్యంగా ముక్కోటితో పాటు శ్రీరామనవమి రెండు ప్రధాన ఉత్సవాలుగా ఇక్కడ తరతరాలుగా వస్తున్న సందర్భం. ముఖ్యంగా చూస్తే 1664 ప్రాంతంలో తానిషా కాలంలో చూసుకున్నట్లయితే ఇక్కడ భద్రాచలంలో రామాలయం నిర్మాణం చేశారు. భక్తరామదాస్ కాలం నుంచి కూడా భద్రాచలానికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. ఇక్కడ భద్రాచలం రామాయ పాదాల వద్దే పావన గోదావరి తీరంలో, గోదావరిలో చూసుకున్నట్లయితే మనం చూడవచ్చు జల విహారానికి సంబంధించి కూడా ఆనవాయితీ. ఒక 1971 ప్రాంతంలో 50 సంవత్సరాల క్రితం హంస వాహనంపై గత 50 సంవత్సరాల క్రితం ట్రెడిషన్గా సాగుతుంది. కరోనా సందర్భంలోనే ఈ జలవిహారాన్ని అప్పుడు ఆంక్షల మధ్య కేవలం ఆలయం మౌనం చేయాల్సిన సందర్భం ఉంది. మొత్తంగా చూస్తే గత 50 సంవత్సరాలుగా
ఎప్పుడూ కూడా ఆనవాయితీ తప్పకుండా సాంప్రదాయబద్ధంగా హంసవాహనంపై శ్రీరామచంద్రుడు ఇక్కడ సంబంధించి జలవిహారానికి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే స్వామి మనం చెప్పొచ్చు భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల భాగంగా ఈరోజు తెప్పోత్సవం ఉదయం ఉత్తర ద్వారదర్శనానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న సందర్భం. ప్రస్తుతం జలవిహారం కన్ను